సార్ ఒక క్లారిటీ దీంట్లో అంటే నవంబర్ పది కూడా దీని మీద మెయిన్ బెయిల్కి సంబంధించిన వ్యవహారం ఈ లోపల స్క్వాష్ సుప్రీంకోర్టులో ఉంది మరోవైపు బెయిల్కి సంబంధించి కూడా నైన్ నైన్త్ వచ్చే పరిస్థితి ఉంది ఇవి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటా సార్ సుప్రీంకోర్టులో ఉన్న సెవెంటీన్ ఏ ఏదైతే అరెస్ట్ అని చెప్పేసి మనం వాదిస్తున్నామో దాని మీద సుప్రీంకోర్టులో నవంబర్ ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో జడ్జ్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది అందుకని నవంబర్ పదవ తేదీకి ఈ కేసు మెయిన్ కేసు వాయిదా పెట్టింది ఎందుకంటే నాలుగు వారాల పాటు ఆల్రెడీ మనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి అంత ఎమర్జెన్సీ ఈరోజు టూ డేస్లో డిసైడ్ చేస్తే ఎమర్జెన్సీ లేదు కాబట్టి సిఐడి వారి కోరి ప్రకారంగా నవంబర్ పదవ తేదీకి వేయడం జరిగింది సరే ఒకటి జీవెల్ మూర్తి ఈ కేసును టేకప్ చేసి ముందు రోజు నుంచి కూడా ఒకటే చెప్తారు దీంట్లో ఖచ్చితంగా ఈ సక్సెస్ అవుతామని సో మీకు అంత కాన్ఫిడెంట్ ఎలా ఎందుకు ఈ కేసులో యాభై రెండు రోజుల రోజుల పాటు జరుగుతున్న ఆహారంలో మీరు టేకప్ చేసినప్పటి నుంచి ఈ కేసు కొంత టర్న్ తిరుగుతుంది అని మిగతా కోర్టు మీ కో లాయర్లు చెప్తున్నారు లేదండి అలాంటిది ఏమి లేదు ఈ పాటకే ఈ కేసులో టూ థౌజండ్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాడు ఈ కేసు పెట్టడం జరిగింది చంద్రబాబు అరెస్ట్ చేయకుండా ముందే ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసేటప్పుడు కూడా మా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉందని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకు వచ్చి ఇంకా ఎవిడెన్స్ చాలా కావాలని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పి అరెస్ట్ చేసే నాటికి ఉన్న గ్రౌండ్ చెప్పడం వేరు ఈరోజు ఉన్న గ్రౌండ్ వేరు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో బెయిల్ రావాల్సింది ఈరోజు బెయిల్ హీరింగ్ జరిగింది కాబట్టి బెయిల్ వచ్చింది ఇప్పటిదాకా బెయిల్ హీరింగ్ జరగకుండా ఇదే రకంగా వాయిదా పడుతుంది ఈరోజు జరిగింది జరిగింది ఈరోజు బెయిల్ వచ్చింది అంతేగా ఇందులో వేరే రకం ఏం లేదు సో సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ లోపల కానీ స్క్వాష్ కానీ కొట్టేస్తుంది అనుకుందాం రేపు ఈ నెలలో రేపు నెలలో జరిగిపోయే దాంట్లో సో అప్పుడు కేసుకు సంబంధించిన మొత్తం ఎలా జరిగిపోతుంది అప్పుడు కేసే ఉండదు సో మిగతా కేసులకు సంబంధించి ఐఆర్ కావచ్చు లేకపోతే ఇతర కేసులకు సంబంధించి సార్ కేసులు ఉంటాయి కానీ అరెస్ట్ చేయడం మాత్రం అక్రమం సెవెంటీనే చెప్పేది ఏంటంటే అరెస్ట్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా గవర్నర్ గారి పర్మిషన్ కంపల్సరీ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ విషయం ఈ బెయిల్ సంబంధించి మిగతా సంబంధించి సంబంధం లేదు ఈ కేసు వేరు ఆ కేసు వేరుగా మనం ట్రీట్ చేస్తుంటాం సో ఈరోజు సాయంత్రానికి మిగతా ప్రాసెస్ అంతా రెడీ అవుతుందా సార్ ఖచ్చితంగా రెడీ అవుతుందండి ఇక్కడ ఈరోజు ఈ జడ్జిమెంట్ కాపీ లో ప్రొడ్యూస్ చేస్తారు ఆన్లైన్ కాపీ తీసుకెళ్లి మనం ఏసీపీ కోర్టులో మనం మూవ్ చేస్తాం ఏసీపీ కోర్టులో షూట్ పెట్టిన తర్వాత రిలీజ్ ఆర్డర్ ఇస్తారు రిలీజ్ ఆర్డర్ కూడా త్రూ మెయిల్ ఆర్ ఫ్యాక్స్ ద్వారా ఫ్యాక్స్ లేదు కదా త్రూ మెయిల్ ద్వారా ఈ రోజు కమ్యూనికేషన్ జరుగుతుంది జైలు అథారిటీకి జైలు నుంచి ఈ రోజు సాయంత్రం ఐదు నుంచి దాకా మధ్యలో ఖచ్చితంగా రిలీజ్ అవుతారు థ్యాంక్ యూ సో ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాను మూర్తిగారు ఒకటే చెప్తున్నా ఈ వ్యవహారంలో మొదటి నుంచి కూడా